కర్ణ్యతాం. అటువంటి పంచాంగాన్ని మనం భక్త జన సమూహంలో కూర్చొని చక్కగా మనం ఆకర్ణిస్తున్నాం. అలాగే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ ఐదింటి సమ్మేళనమే పంచాంగము అని చెప్పారు. ఈరోజు తిథి పాడ్యమి, అలాగే వారం శుక్రవారం, అలాగే నక్షత్రం అశ్విని నక్షత్రం, యోగం వైద్యుత యోగం, కరణం భవకరణం. ఈ రోజుని సమ్మిళితంతో కూడుకున్నటువంటి ఉగాది పండుగ ప్రారంభమయ్యింది. తిథేశ్చ శ్రియమాప్నోతి, ఈరోజు తిథి పాడ్యమే అని తెలుసుకోవటం కారణం చేత శ్రియ ఐశ్వర్యం కలుగుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద ఆయుష్యవర్ధనం, వారాన్ని తెలుసుకోవటం కారణం చేత ఆయుర్వృద్ధిటండి. నక్షత్రాత్ హరతే పాపం, ఈరోజు అశ్విని లేదు భరణి కృత్తిక అని ప్రతిరోజు కూడా ఆ రోజు నక్షత్రాన్ని పఠనం చేయడం కారణం చేత వినడం కారణం చేత పాపాలన్నీ కూడా హరిస్తాయి. నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం, యోగాన్ని తెలుసుకోవటం కారణం చేత ఆ రోజు రోగం నివృత్తి అవుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఈరోజు కరణం ఫలానా కరణం అంటే భవకరణము అని తెలుసుకోవడం కారణం చేతను ఈరోజు కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇది పంచాంగం యొక్క ఫలితం. అయితే ప్రతి సంవత్సరము కూడా రాజు, మంత్రి అలాగే వీటిని తెలుసుకోవడం, ఈ సంవత్సరం యొక్క సాముదాయిక ఫలితం ఎలా ఉంటుంది, ధరవరలు ఎలా ఉంటాయి, వర్షాలు ఎలా ఉంటాయి, పశుపాలకుడు ఎవరు, ఇవన్నీ తెలియపరిచేటటువంటిది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు దుర్ముఖ నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఈరోజు శుక్రవారంతో ప్రారంభమైంది కనుక ఈ వారాధిపతే రాజు అయ్యాడు. శుక్రుడు అధిపతి, రాజు శుక్రుడండి, మంత్రి బుధుడు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, మూడు ఆధిపత్యాలు కుజుడికి వచ్చాయి. సస్యాధిపత్యం, నీరసాధిపత్యం శనికి వచ్చిందండి. ధాన్యాధిపతి గురుడయ్యాడు, రసాధిపతి చంద్రుడయ్యాడు. ఈ విధంగా తొమ్మిది ముఖ్యమైనటువంటి పదవులలో నాలుగు పదవులు మాత్రమే శుభగ్రహాలకు వచ్చాయి, ఐదు పదవులు పాపగ్రహాలకు వచ్చాయి. 30 ఆధిపత్యాల్లో 14 ఆధిపత్యం